భగవంతుడు సృష్టించిన ఈ కర్మభూమి మీద పాపం పండినప్పుడు ధర్మం నశించినప్పుడు ఆ భగవంతుడే స్వయంగా ఏదో ఒక అవతార పురుషుడు గాను లేదా ఏదో ఒక అవధూత గాను ఈ భూమి మీద అవతరించి అధర్మాన్ని ఖండించి ధర్మ సంస్థాపన చేసి మానవాళిని సన్మార్గాన నడిపించారు. సత్యం ధర్మం సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవల గొప్పతనాన్ని సర్వ మానవాళికి తెలియజేయడానికి అవతరించిన అవధూతే భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి. ఈ భూమి మీద నిత్యాన్నదానం జరుగుతున్న క్షేత్రాలు చాలా అరుదు. అలాంటి అరుదైన క్షేత్రాలలో భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి క్షేత్రం ఒకటి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ క్షేత్రం ఎంతోమంది భక్తులు విరాళాలుగా ఇస్తున్న ధాన్యపు బస్తాలు ఇక్కడ జరుగుతున్న నిత్య అన్నదానానికి ఉపయోగిస్తూ అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగుమతి చేస్తుంది. అంత గొప్ప పుణ్యక్షేత్రం ఈ అవధూత క్షేత్రం. వెంకయ్య స్వామి బోధించిన బోధనలు చేసిన మహిమలలో కొన్నింటిని మీ అందరికీ తెలియజేయాలనే మా ఈ చిరు ప్రయత్నం. ప్రతి ఒక్కరూ చూసి స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ వెంకయ్య స్వామి భక్తులు మీ సంచి హరి. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వం మధ్యే స్థితో గురుః, గురుర్ విశ్వం నచాన్యోస్తి, తస్మై శ్రీ గురవై నమః. అరే పిచ్చెంకయ్య వస్తున్నాడే, వీళ్ళు ఒక ఆట ఆడుకుందాం. ఓ వెంకయ్య, ఓ పిచ్చెంకయ్య, నువ్వు నీ కాగడ. ఎవరు పోకుండా పైవాడికి బాకీ పడుతున్నాడే, ఎట్లా బ్రతుకుతాడు ఏమో. నువ్వేంద్రా ఆ పిచ్చంకాయని గుడ్ల పగించి మరీ చూస్తున్నావు? ఆయన పిచ్చంకాయ కాదు, మరెవర్రా? భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి. వీడు ఇంకో పిచ్చోడయ్యాడు.
గోవింద, అక్కడే ఆగిపోయావే, లోపలికి రా నాయనా. స్వామి ఎవరితో మాట్లాడుతున్నారబ్బా? నిన్నే నాయన, లోపలికి రా. స్వామి, నేను కులం తక్కువవాడిని స్వామి, లోపలికి రాకూడదు. కులం తక్కువ వాడివి అయ్యుండొచ్చు, కానీ పరమభక్తుడివి. భక్తి కంటే శ్రేష్టం ఏదీ లేదు, భక్తుడి కంటే గొప్పవారు ఎవరూ లేరు. లోపలికి రా నాయన. కూర్చోనాయనా. స్వామి, మిమ్మల్ని చూస్తుంటే నా మనసు తేలికైపోతుంది. ఏదో తెలియని శక్తి నన్ను మీ దరికి లాగుతుంది. ఎందుకు స్వామి? జన్మజన్మల బంధమయ్యా మనది, అట్లాగే ఉంటుంది. 1000 గొర్రెలలో ఉన్న మన గొర్రె కాలు బట్టి లాక్కుచ్చుకోవాలి కదయ్యా. స్వామి, నా మనసు అనేక సమస్యలతో చలించిపోతుంది. మనశ్శాంతిని కోల్పోయాను. నాకు జ్ఞానాన్ని బోధించి సన్మార్గంలో నడిపించండి తండ్రి. ఆశపోతే అంతా పోతుండ్లయ్యా. ఆశ దురాశల వల్లే మనిషి కష్టాల పాలవుతున్నాడు, మనశ్శాంతిని కోల్పోతున్నాడు. సర్వ సమస్యలకు పరిష్కారం ఒకటేనయ్యా. ఏమిటది స్వామి? ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రాన్ని మనసులో నిత్యం స్మరిస్తూ నేను ఆచరిస్తున్న జీవన విధానాన్ని నీవు కూడా చూసి ఆచరించి నీ జన్మని పావనం చేసుకోవయ్యా. స్వామి, నాలోని అజ్ఞానాన్ని తొలగించి నాకు మంచి మార్గం చూపించినందుకు కృతజ్ఞతలు స్వామి. నా మిగిలిన జీవితాన్ని మీతోనే ఉంటూ సేవ చేసుకుంటాను స్వామి. అట్లాగే నాయన. స్వామి, అడుగున కొంచెమే ఉంది స్వామి. అమ్మో, తాగండి స్వామి. అమ్మమ్మో, ఆ పైవాళ్ళు ఒప్పుకోరయ్యో. స్వామి, ఈ అగ్నిగుండం ఎందుకు స్వామి? ఎందుకు ఈ అగ్నిగుండం నిరంతరం వెలిగిస్తూ ఉంటారు స్వామి? ఈ అగ్నిగుండం కోటిలింగాల పూజ కదయ్యా. ఈ అగ్నిగుండం సృష్టి మనుగడకు కారణమయ్యా. ఈ అగ్నిగుండం వల్లే పంచభూతాలు సమర్థవంతంగా నడుస్తున్నాయ్యా. స్వామి, మాది ఈ పక్కనే ఉన్న చిలుమూరు గ్రామం స్వామి. మీ మహిమలు మీ లీలలు విని వచ్చాం స్వామి. మిమ్మల్ని కలిస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని చెప్పారు స్వామి.
అందుకే ఒకసారి వచ్చాం స్వామి. మీ ఇద్దరికీ పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్లలెందుకు పుట్టలేదనే కదమ్మా మీ సమస్య. అవును స్వామి, కానీ మీకు మీకెలా తెలుసు? అంతా భగవంతుడి దయ. కులం కాని కులం వాళ్ళు నీ కడుపులో పడుతున్నారమ్మా, వాళ్ళని నేనే ఆపుతున్నానమ్మా. కులం కాని కులం వాళ్ళంటే ఎవరు స్వామి? వికలాంగులు, అనారోగ్యవంతులు, పుట్టిన కొద్ది రోజులకే చనిపోయే వాళ్ళమ్మా. మరి మాకు సంతాన ప్రాప్తి లేదా స్వామి? ఎందుకు లేదమ్మా, ఇంకొన్ని రోజుల్లో పండంటి బిడ్డ నీ కడుపులో పడుతున్నాడమ్మా. ఇంక మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. మీకు సమర్పిద్దామని లడ్డూలు తీసుకొచ్చాను స్వామి. ముందు వీటిని వీళ్ళిద్దరికీ ఇవ్వండి అమ్మా, ఆ తర్వాత మిగిలినవి నాకు ఇవ్వమ్మా. అలాగే స్వామి, తీసుకోండి తీసుకోండి స్వామి. అదేంటి స్వామి కారంతో కలిపి తింటున్నారు? ఆహారం ఆకలికే కాని రుచికి కాదమ్మా, తెలుసుకోండి. శుభం భూయాత్. ధన్యవాదాలు స్వామి. ఇంకొంచెం ఒక్క ముద్ద పెట్టుకోయ్యా. అమ్మా. ఏం వెంకనా? బ్రేవుమని తేపేవాడికి కాదమ్మా, ఆకలి కొంగు పట్టేవాడికి అన్నం పెట్టాలమ్మా. నువ్వు వస్తావని తెలిసి అక్కడ పెట్టాను. అమ్మో అమ్మో, నేను తీసుకోకూడదు, మీరే పెట్టాలమ్మా. మా చేతులతో కాకుండా నీ చేతులతో తీసుకొని తింటే అరగదా ఏంది? మీ చేతులు ఎప్పుడూ పైన ఉండాలమ్మా, మా చేతులు కింద ఉండాలమ్మా, అప్పుడే పోతాయమ్మా మీ పాపాలన్నీ. అదేంటి వెంకన్నా, అన్నం నువ్వు తినకుండా ఆవులకి పెడుతున్నావు? అవి తింటే నేను తిన్నట్టే, వాటి ఆకలి తీరితే నా ఆకలి తిన్నట్టే తల్లి.
నేనుండగా ఏ దుష్టశక్తి ఈ ఊరికి రాలేదు, రానివ్వను. నా దారమేమి ఎంత చూస్తుంది? ఆపదలో ఉన్నవారికి ఈ తాడే శ్రీరామ రక్ష. ఓం నారాయణ ఆదినారాయణ. స్వామి పరమాత్మ, మిమ్మల్ని చూస్తా ఉంటే నాలో ఉన్న జబ్బు నన్ను వదిలేస్తున్నట్టుగా ఉంది. పరంధామా, మీలో ఏదో శక్తి ఉందని నా మనసు చెప్తుంది. ఎవరు స్వామి మీరు? ఏం పేరు చెప్పను తల్లి. ఒకడు పిచ్చెంకయ్య అంటాడు, ఇంకొకడు భగవాన్ శ్రీ వెంకయ్య అంటాడు, కొందరు అవధూత అంటారు, ఇంకొందరు అవతార పురుషుడని అంటారు. ఎవరికి ఏ విధంగా కనపడతానో ఆ విధంగా పిలుస్తారు తల్లి. స్వామి, మీరు దైవ స్వరూపుల్లా ఉన్నారు. నాలో ఉన్న క్యాన్సర్ జబ్బుని పోగొట్టి నాకు ప్రాణ భిక్ష పెట్టగలరా? తప్పకుండా తల్లి, అన్ని కట్టెలు తీసుకురా అమ్మా. సరే స్వామి. ఆ తాటాక్ కూడా ఇలా తీసుకురామ్మా. చాటును కదా ఉండాలి, ఇక్కడ ఉంటే ఎలా తల్లి? ఇదిగో ఈ విభూతిని తీసుకొని నీళ్ళల్లో కలుపుకొని తాగు, నీ ఆరోగ్యం స్థిమితంగా స్థిరపడుతుంది. లేదు లేదు పో. స్వామి, 5 జన్మల నుండి మనకు అన్నం పెడుతున్న అమ్మ వస్తుందన్నారు కదా, ఎప్పుడొస్తారు స్వామి? వచ్చిండ్లయ్యా. వచ్చిందా? ఎక్కడ స్వామి? Thank you.
స్వామి, నన్ను బొమ్మచాటనుండమన్నారు కదా స్వామి. నాకు ప్రాణభిక్ష పెట్టి పునర్జన్మనిచ్చిన మీరే నాకు బొమ్మ. మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి స్వామి. శీఘ్రమేవ అభీష్ట సిద్ధిరస్తు. స్వామి, సన్యాసం తీసుకొని ధర్మంగా జీవిస్తే మోక్షం వస్తుందంటారు స్వామి, నిజమేనా? సన్యాసంలో ధర్మంగా జీవిస్తే మోక్షం రాదమ్మా, సంసారంలో ధర్మంగా జీవిస్తే మోక్షం వస్తుందమ్మా. అమ్మా, ఊర్లోకెళ్ళి ఎవరినన్నా అన్ని పాతగుడ్డలు అడిగి తీసుకురా తల్లి, అవి మనకు పనికొస్తాయి, ఇచ్చిన వాళ్ళ జబ్బులు పోతాయి. అలాగే స్వామి. దురద నా ప్రాణానికే వచ్చినట్టుంది అబ్బా. అమ్మా అమ్మా, ఎవరో వచ్చినట్టున్నారే. అమ్మా, అని పాతగుడ్డలుంటే ఇస్తావా మా స్వామి తీసుకురమ్మన్నారు. ఇస్తా గాని ఒకరవ గీరమ్మా, దురదగా ఉంది వల్ల. సరే అమ్మా. ఇంకా చాలమ్మా, ఇంకా చాలమ్మా, ఉండు, పాతగుడ్డలు తీసుకొచ్చి ఇస్తా. పట్టమ్మా. స్వామి, పాతగుడ్డలు స్వామి. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా స్వామి, ఏమైంది? స్వామి, మంచినీళ్ళు తాగండి స్వామి, కాస్త ఉపశమనం వస్తుంది. పని పూర్తవకముందే తాగితే పైవాళ్ళు ఒప్పుకోరయ్యో. ఇదేదో దేవుడి తాడులా ఉంది.
నేనుండగా ఏ దుష్టశక్తి ఈ ఊరికి రాలేదు. ఆపదలో ఉన్న వారికి తాడే శ్రీరామ రక్ష. భగవంతుడా, నువ్వే దిక్కు. అమ్మా అమ్మా, అంత అన్నం పెట్టమ్మా. అమ్మా, బిచ్చానికి ఎవరో వచ్చినట్టున్నారు, అంత అన్నం పెట్టేస్తా. నిన్ను చూస్తే గొప్పింటి ఆడపడుచులా ఉన్నావు. ఈ భిక్షాటం ఏంటమ్మా? మహాత్ములే భిక్షాటం చేశారు, నాదే ఉందమ్మా. అవును, ఆవిడకి ఏమైంది? ఆవిడ మా అమ్మగారు, పక్షవాతం వచ్చింది. అవునా? డాక్టర్లకు చూపించలేదా? అందరికీ చూపించాం, అన్నీ చేశాం, ఏమీ ఉపయోగం లేదు. బాధపడకమ్మా, నాకు తెలిసిన మహాత్ములు ఒకరున్నారు. ఆయన పేరు భగవాన్ శ్రీ వెంకయ్య. ఇది ఆయన ఫోటో. పవిత్రమైన మనసుతో ఆ స్వామి పేరు మీద అంత అన్నం పెట్టండమ్మా. ఆ తర్వాత అంతా స్వామి చూసుకుంటారు. సరేనమ్మా. మంచిదమ్మా. ప్రయత్నాలు చేశాం, ఈ ప్రయత్నం కూడా చేద్దామమ్మా. నేను వెళ్ళి అతిథిని తీసుకొస్తాను. పెద్దాయినా, భోజనం చేశావా? లేదమ్మా, బాగా ఆకలేస్తుంది. అయితే మా ఇంటికి రండి, తిందురు. సరేనమ్మా. అమ్మా, ఎవరిని అడిగినా అన్నం పెట్టలే తల్లి, పిలిచి అన్నం పెట్టావు. నువ్వు చల్లగుండాలి తల్లి, చల్లగుండాల. అమ్మా. స్వామి వచ్చేసారా? వెంకయ్యస్వామి పేరు మీద నాలుగు మెతుకులు పెట్టిన వారివి, తెచ్చిన వారివి కష్టసుఖాలు వెంకయ్యస్వామే చూస్తాడమ్మా. అమ్మ దగ్గరికి పదమ్మా. అలాగే స్వామి, రండి. ఈరోజుతో నీ బాకీలన్నీ తీరిపోయాయి తల్లి. నువ్వు లేచి నిశ్చింతగా నడవచ్చు.
నీ ఒళ్ళు సంజీవిని అయ్యిందమ్మా. ఇక మీదట ప్రశాంతంగా జీవించు. శుభం భూయాత్. సుబ్బయ్యా, పేడ నీ ఒంటి మీద పడితే అసహించుకుంటున్నావి, మరి అదే పేడ నా ఒంటి మీద పడితే పక్కన పెట్టేశావి. పిచ్చోడా, నేను నా ఫోటో వేరువేరు అనుకుంటున్నావా? రెండూ ఒకటేనయ్యా. నా ఫోటోను పూజిస్తే నన్ను పూజించినట్టే. స్వామి, తప్పైపోయింది, క్షమించామి స్వామి. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ. అంతే, నువ్వే అంతా, నువ్వే అన్నీ, నువ్వే కోట్లు పడుగులు రాసులు, చాకల యోగం మంగళయోగం జక్కల యోగం. స్వామి స్వామి, ఏమైంది స్వామి? లేవండి. ఏమైంది స్వామి? తులసమ్మ, నేను వెళ్ళిపోవాలి, పై వాళ్ళు పిలుస్తున్నారు. వెళ్ళే ముందు ఒక్కసారి భజన వినాలనుంది. భక్తులతో సత్సంగం ఏర్పాటు చేయి తల్లి. సరే స్వామి.
స్వామి, ఈ పుష్పాలు మీకోసమే తీసుకొచ్చాం, స్వీకరించండి. ఇన్ని పుష్పాలు నాకెందుకమ్మా? మనసనే ఒక్క పుష్పాన్ని సమర్పిస్తే సరిపోతుండ్లా? స్వామి, మనుషులు ఎందుకు పుడతారు, కారణమేంటి? కర్మ. మనిషి చేసే కర్మల ఫలితాలే మనిషి పుట్టుకకు కారణం. పుణ్యాలు చేసి పుణ్యాత్ముడిగా పోతే ఆ పరమాత్ముడిలో ఐక్యమైపోతాడు. పాపాలు చేసి పాపాత్ముడిగా పోతే మళ్ళీ పుట్టి ఆ పాపకర్మలను అనుభవిస్తాడు. స్వామి, పాపం పుణ్యం అంటే ఏంటి స్వామి? పుణ్యం అంటే పరోపకారం, ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయటం. పాపం అంటే పరదూషణ, ఇతరులను దూషించడం, ద్వేషించడం. స్వామి, మనిషి ముఖ్యంగా దేనికి దూరంగా ఉండాలి స్వామి? సోమరితనం. ప్రతి మనిషికి ప్రథమ శత్రువు సోమరితనమే. స్వామి, భగవంతునికి ఆహారం ఏమిటి? భక్తుల యొక్క భక్తి భగవంతునికి భోజనం. అలాగే కష్టం వచ్చినప్పుడు కుంగిపోకండి. నొప్పిని ఎంత ఎక్కువ అనుభవిస్తే అంత మంచిది, అంత త్వరగా పాపాలు పోతాయి. స్వామి, దేవుడు ఎలా కనిపిస్తాడు? బ్రహ్మంగారి లాంటి మహాత్ముల చరిత్రను చదవండి. వారు ఆచరించిన జీవన విధానాన్ని ఆచరించండి, అప్పుడే మీరు దేవుణ్ణి చూడగలరు, మీరే ఒక దేవుడు అవ్వగలరు. స్వామి, మీ అభయహస్తం వల్ల మృత్యువుతో పోరాడుతున్న నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలునయ్యాను. మీకు గురుభక్తిగా గుడి కట్టించాలనుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించండి స్వామి. ఒక్కరే గుడి కట్టడం ఏందమ్మా? నేను చాటుకు వెళ్ళాక ఏ ఊరి వాళ్ళు ఆ ఊర్లో నా గుడి కడుతుండ్లా? స్వామి, మీరు చాటుకు పోతే మాకు దిక్కెవరు స్వామి. ఎక్కడికమ్మా పోయేది? సూర్యచంద్రులు ఉన్నంత వరకు నేను ఉంటుండ్లా? ఇప్పుడు ఎలా ఉన్నానో నా సమాధిలో కూడా అలాగే ఉంటాను. నా భక్తులందరితో నా సమాధి మాట్లాడుతుంది. స్వామి, ఒక మనిషి తన జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలి స్వామి? సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ, పంచభూతాల్లాంటి ఈ పంచలక్షణాలే సన్మార్గానికి మెట్లు. స్వామి, సంచి సుబ్రహ్మణ్యం అని మా తాతగారు ఒకరు ఉండేవారు. ఆయన మీకు అపరభక్తుడు. ఆయన మీకు గుడిగట్టాలని సంకల్పించి ఊరూరు తిరిగి మీ పేరు మీద విరాళాలు సేకరించి గుడి మొదలుపెట్టాడు. కానీ ఆ గుడి పూర్తవ్వకముందే ఆయన కాలం చేశారు. అలా ఎందుకు జరిగింది స్వామి? ఆయనకు ప్రాప్తం అక్కడి వరకే ఉంది. ఆయన చేసిన సేవాఫలమే ఆయనకు మోక్షాన్ని ప్రసాదించింది. పైవాళ్ళ దగ్గర నిశ్చింతగా ఉన్నాడు. గుడి నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని దిగులు పడకండి. గుడి కట్టడం అంటే దైవభక్తిని భావితరాలకు అందిస్తున్నారని అర్థం. అలాంటి మహోన్నతమైన గుడి నిర్మాణ కార్యంలో నా భక్తులు భాగస్వాములై ఆ గుడిని పూర్తి చేస్తారు. రాబోయే రోజుల్లో ఆ గుడి ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంలా వర్ధిల్లుతుంది. ఇంకా నాకు కాలం సమీపించింది, కాసేపు భజన చేయండి. ఓం నారాయణ, ఆది నారాయణ.
ఈ విధంగా భక్తుల కోరికలు తీరుస్తూ స్వామివారు విధిరాతకు అతీతుడైనప్పటికీ సృష్టి ధర్మ ప్రకారం అవతరించిన ప్రతి జీవి పరమ పదించాలి కాబట్టి 1982 ఆగస్టు 24వ తేదీన స్వామివారు మహాసమాధి చెందారు. మీరు చూస్తున్న ఈ గుడి నేను చాటుకు వెళ్ళాక ఏ ఊరి వాళ్ళు ఆ ఊర్లో నా గుడి కడుతుండ్లయ్యా అని స్వామివారు చెప్పినట్టుగానే మేము మా ఊర్లో వెంకయ్యస్వామి గుడి కట్టాలని సంకల్పించి ఊరూరు తిరిగి ఎంతోమంది భక్తుల దగ్గర విరాళాలు సేకరించి గుడి నిర్మాణం మొదలుపెట్టాం. కొంతమంది భక్తులు విరాళంగా వెంకయ్యస్వామి మూల విరాట్ని, మరికొంతమంది భక్తులు నవగ్రహ విగ్రహాలను మరియు గుడి గంటలను ఇచ్చారు. ఇప్పటికీ గుడి 60% పూర్తయింది. మిగిలిన గుడి నిర్మాణపు పనులు జరుగుతూ ఉన్నాయి. దైవకార్యమైన ఈ గుడి నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలనుకున్నవారు స్వయంగా మీరే నెల్లూరు జిల్లాలో ఉన్న రామాపురం గ్రామానికి విచ్చేసి ఈ గుడిని సందర్శించి స్వామివారి విగ్రహాన్ని దర్శించి మీ విరాళాలు సమర్పించి అందుకు తగిన రసీదును పొంది స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాం. ఇతర వివరాలకై ఈ క్రింది నంబర్ని సంప్రదించండి. సంచి హరి 8179297671.